హలో ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళిపోతా ఉంటే నాకు చూడండి నెమలిక దొరికింది. ఇక్కడ నెమళ్ళు కూడా వస్తాయి. సి ఎంత పెద్దగా ఉంది చూడండి, ఆ చెట్టులో అక్కడ ఉన్నింది. బాగుంది కదా. అరే దీనికి భయం పోయింది. అరే క్యా డాడీ, ఆదు తూగి డాడీ. దీనికి భయం పోయిందండి. నార్మల్గా ఈ సెంటిపీడ్స్ జస్ట్ అలా ఒకసారి టచ్ చేస్తే చుట్టు చుట్టుకుంటాయి. అస్సలు ఇంకా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది వాటికి. ఇది మాత్రం అస్సలు భయపడట్లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హెల్లో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మన్హా వ్లాగ్. సో ఈరోజు అయితే మేము, నేను మా డాడీ కలిసి తోట దగ్గరికి అయితే వెళ్తున్నామన్నమాట. సో మా ఊరు ఎలా ఉందో చూడండి. తోట దగ్గరికి చాలా రోజులు అయిందండి, నేనైతే వెళ్ళి చాలా సంవత్సరాలు అయిందని చెప్పాలన్నమాట. సో మా డాడీ వెళ్తుంటే నేను కూడా వస్తాను అనేసి పిల్లలిద్దరూ పడుకునిన్నారు. సో జస్ట్ అలా 1 అవర్లో తిరుక్కొని వచ్చేద్దామనేసి అయితే వెళ్తున్నాను. మీరు కూడా ఒకసారి, మీకు కూడా చూపిద్దాము అండ్ మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుందాము అనేసి అయితే ఈ వ్లాగ్ మెయిన్ రీజన్. సో మీరు కూడా మా ఊరు చూడండి, వ్లాగ్ ఫుల్ కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుందండి నిజంగా. అండ్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ వీడియోని లైక్ చేసేయండి, సో దట్ మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు అండ్ లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ గివింగ్ మీ మోర్ మోటివేషన్ టు డూ మోర్ వీడియోస్. సో యా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండి. మీరైతే వీడియో చూడండి. Thank you.
వాటరు వర్షం పడలేదు, ఏమీ పడలేదు. ఊట ఊట అంటారు కదా, నీళ్ళు ఊరుతూ ఉంటాయి. సో ఇక్కడంతా వాటర్ వాటరే ఉంది చూడండి. అదో నీళ్ళు పారుతా ఉన్నాయి చూడండి. అదో సి పైన నుంచి వస్తూ ఉన్నాయి వాటరు. వర్షం పడితే ఇది ఈ బండ అస్సలు కనిపించదు అన్నమాట. ఇక్కడ దాకా వచ్చేస్తాయి, ఫుల్ ఇక్కడ దాకా వచ్చేస్తాయి. ఈ బండ కూడా కనిపించదు, ఈ బండ వరకు ఇక్కడ దాకా వచ్చేస్తాయి. సి వర్షం నీళ్ళు పోయి డేడి జుక్లే కాగి దిగో మా మామిడి తోట అలా మామిడి తోట అవలాగి అలాగ రగ్దాల్చు అచ్చకాచు సొబ్బి లెంత్ బల్లా కోయాత. సో చూడండి ఫ్రెండ్స్, ఇవి ఈ తోట జస్ట్ 2-3 డేస్ బ్యాకే అన్నమాట. 3 టైమ్స్ కాస్తుందండి ఇయర్లో. సి పూలు పిందెలు కార్తీ అంటారు కదా, కార్తీ సీజన్లో వచ్చేవి వెతికితే ఉంటాయి, కొంచెం పెద్దవి కూడా. కా అండి ఇక్కడే సీతాఫలం చెట్టు కూడా ఉంది. చాలా చెట్లు నిన్నాయండి ముందు సీతాఫలం అయితే. సో ఇదేనండి, చాలా పెద్దగా ఉంది. పూరేకెత్తేడేడి హింస జాడా 225 చెట్లు అన్నమాట ఈ తోటలో. ఇది చిన్న తోట. ఇది నా 10th క్లాస్ తర్వాత వేశారు. అండ్ ఇంకోటి ఉంది పెద్దది చూడండి, ఎంత బాగా కనిపిస్తా ఉంది మాషాల్లా. సమ్మర్ వస్తే ఇక్కడ చాలా ప్రాబ్లం అండి, గడ్డి మొత్తం ఎండిపోయి ఉంటుంది కదా. జస్ట్ ఇంత నిప్పు రాచుకున్నా ఈ లాస్ట్లో అటు సైడ్ చెట్ల మీదకి వచ్చేస్తుంది. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇవి లాల్బహార్ చెట్లు. ఈ తోటలో ఆల్మోస్ట్ మ్యాక్సిమం లాల్బహారే అన్నమాట. ఇంకో తోటలో అన్నీ బంగినపల్లి అంటారు కదా, బేనీషా. ఇక్కడ చూడండి, సో దుక్కి దున్నిన తర్వాత ఇంత క్లీన్గా ఉంది. అసలు రెగ్యులర్గా రావడం కూడా లేదన్నమాట, మా డాడీ వాళ్ళు కూడా స్కూల్ టైమింగ్ ఇక్కడికి రావడం సెట్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అక్కడుంది. చాలా ఉంటాయండి వెతితే,
అన్సీజన్ కదా, సో కొన్ని కొన్ని అక్కడొకటి అక్కడొకటి ఉంటాయి అంతే. టోటల్ స్పెషాలిటీ ఏంటంటే కాపలా మనిషి ఉండడు, కంచే ఉండదు. ఎవరికి ఎన్ని ఇష్టం వస్తే అన్ని పీక్కొని పోతూ ఉంటారన్నమాట. వాళ్ళని ఎవరు అడగను కూడా అడగరు. అలా వదిలేశారు మా డాడీ. దొంగల్ని ఎంత ఏం చేసినా ఆపలేమండి. కంచె వేసినా ఆపలేము, కాపలా పెట్టినా ఆపలేము. వాళ్ళ పని వాళ్ళు ఆపరన్నమాట. అందుకనేసి లైట్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. అసలు ఇప్పుడు కొన్నన్నా తీసుకొని వెళ్ళి ఇంట్లో చట్నీ చేసుకుంటాం. మామిడి చట్నీ బాగుంటుంది. ఎంత క్లీన్గా ఉందండి నిజంగా. సో ఇక్కడి నుంచి కూడా మా కొండ కనిపిస్తుంది చూడండి. ఒకసారి వెళ్దాము. బంగ్లా అనేసి ఉందన్నమాట, గుర్రంకొండ కోట, టిప్పు సుల్తాన్ కోట. అక్కడికి వెళ్దాము ఒకసారి. ఇక్కడ చూడండి చాలా ఉందండి. ఒక్కసారి ఒక్క రౌండ్ వేస్తే చాలు, ఈ మట్టిలో తిరిగి తిరిగి కాళ్ళ పని అయిపోతుంది. సో మా డాడీ కాపలా పెట్టండి లేకపోతే కంచె వేయండి అంటే ఏమంటారు తెలుసా? ఏమంటారు డాడీ? ఇంకోటి అంటారన్నమాట, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. దేవుడి కంటే ఇంకెవరేం కాపలా ఉంటారు అంటారన్నమాట. సో దట్ ఈజ్ మై డాడ్. ఇవి ఇట్ సైడ్ నుంచి బెనీషా బంగినపల్లి చెట్లు ఇవన్నీ. సి మా డాడీ కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా, చెప్పులు ఉంటే నడవలేమనేసి. మా డాడీ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండి. అది మాకు పిల్లలకు రాలేదు, అలా పెంచారన్నమాట. మొన్న దున్నేటప్పుడు కూడా మా డాడీకి రావడానికి కుదరలేదు, స్కూల్ ఉన్నింది కాబట్టి. మా తమ్ముడు ఒక్కడే వచ్చి చూసుకొని వచ్చేసాడు పని, ట్రాక్టర్ వచ్చినప్పుడు. సో అందుకే ఈరోజు సండే కాబట్టి డాడీ హాలిడే ఫ్రీగా ఉంటారనేసి లంచ్ చేసుకొని ఈవినింగ్ 4:30కి అలా అయితే వచ్చాము ఇక్కడికి. సో ఇంతేనండి ఈ తోట, ఇక్కడ లాస్ట్ వరకు ఇది. అట్ సైడ్ పైన కూడా ఉన్నాయి కొన్ని, ఒక చిన్న కయ్య. అచ్చా హై రెడీ, మాషాల్లా బడా నీట్ సే నాగరి. సో మా తోటలకు ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటి అంటే మా మమ్మీ మా డాడీ రోజు ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్, మా డాడీ స్కూల్కి వెళ్ళక ముందు మార్నింగ్ నమాజ్ చదువుకొని 6:00కి అలా వచ్చేసేవాళ్ళు. ఇద్దరు. ట్యాంక్ లేదు, మనుషులు లేరు, జస్ట్ వాళ్ళిద్దరే అన్నమాట. ఇప్పుడు ఊట చూశారు కదా, అలా ఆ తోటలో పెద్ద తోటలో కూడా ఊటలు ఉన్నాయన్నమాట రెండు చోట్ల. అక్కడ పెద్ద పెద్ద బావుల్లా తవ్వేశారు, తవ్వేసి వాటిలో ఊట వచ్చేదన్నమాట. వీళ్ళు పొద్దున్నే పోయి వేసేసి వస్తే ఆ వాటర్ అన్నీ బిందెలతో మోసి చెట్లకు వేసేవాళ్ళు అన్నమాట ఆ నీళ్లు. సో అలా వేసేసి మార్నింగ్ వేసేసి ఒక 70-80 బిందెలు వచ్చేవి. ఆ 80 చెట్లకు వేసేసి ఈవినింగ్ వెళ్ళి చూసే వరకు మళ్ళీ 80 వరకు నీళ్లు ఊరుండేవన్నమాట.
సో మళ్ళీ ఈవినింగ్ ఆ 80 బిందెలు వచ్చి వేసేస్తే మళ్ళీ పొద్దున్నకి వెళ్ళేసరికి మళ్ళీ ఉంటాయి నీళ్ళు. సో అలా చాలా కష్టపడ్డారండి ఈ తోటల కోసం. అయితే చాలా చాలా వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ ఎనర్జీ, స్ట్రెంగ్త్, టైమ్ చాలా తీసుకున్నాయి ఈ తోటలు మాత్రం. ఇక్కడ చూడండి ఇన్ని అయితే వచ్చాయండి మ్యాంగోస్. చట్నీ అయితే చేసుకోవచ్చు. అయిపోయిందండి, తిరుక్కున్నాం, చూసుకున్నాం, ఇంకా ఆ తోట దగ్గరికి వెళ్దాము. అది కూడా పక్కనే, కాకపోతే కొంచెం అటు సైడ్ వెళ్ళాలి. ఈ బండలు ఇక్కడంతా వాటర్ వచ్చేస్తుందండి వర్షాలు పడితే. ఇప్పుడు వర్షాలు లేవు కానీ పోసుకు క్యాబులు తిండేడి, మంచు పడతా ఉంది కాబట్టి మ్యాంగోస్ మీద వచ్చిన పూలు కూడా కొంచెం నల్లగైపోయి పాడైపోతా ఉన్నాయి. మంచు పడకూడదు పూలు ఉన్నప్పుడు. సి నవాజ్ అయితే నికాల్తా ఐసా. ఫిసులుతాయి. తోట అండి స్టార్ట్. ఇది పెద్ద తోట, ఇది చెట్లు చూడండి అసలు ఎంతెంత పెద్దగా ఉన్నాయి. మాషాల్లా మాషా, ఈ తోటకేనండి బాగా కష్టపడ్డారు మా డాడీ వాళ్ళు. ఇస్మెకెత్తే డాడీ హిన్స్ జాడా ఇస్మే 200 అబోతేనా? ఇందులో కూడా ఆల్మోస్ట్ 240 వరకు అలా వేస్తున్నారండి. అన్ని కొన్ని వాటర్ ఎక్కువ ఈ చేన్లో. ఆ వాటర్ ఊట అన్నాను కదా, ఆ ఊట ఉన్న చోట చెట్లు రాలేదన్నమాట సరిగ్గా. అండ్ సైడ్లో వేసిన చెట్లు కూడా పోయాయి. కొన్ని అయితే వేరే చేన్లో వాళ్ళు కలిపేసుకున్నారన్నమాట వేసిన చెట్లు కూడా. చూడండి ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయండి, ఇక్కడ పోయాయి చెట్లు. నాటాలనుకుంటా అన్నారు బట్ అలానే వదిలేశారు. ఇక్కడ చూడండి కలుపు మొక్కలు ఎన్ని వచ్చేసాయో, అసలు మామిడి చెట్టే కనిపించకుండా వచ్చేసినాయి పైకి. ఆ చెట్టు కూడా అట్లే ఉంది. సి అండ్ ఈ చేన్లో పాములు కూడా ఉన్నాయండి, పాములు ఉన్నాయి ఈ చేన్లో. నేనే ప్రత్యక్ష సాక్షిని. ఒకసారి వచ్చి మా డాడీ లేనప్పుడు వచ్చేసానమాట. ఇది ఈ గడ్డు ఉంది చూసారా, ఈ గడ్డు ఉన్నంత దాని లోపల సైడ్ అంతా గుంతలు ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద గుంతలు, బావిలా ఉంటాయి ఆ గుంతలు. వాటికి స్టెప్స్ పెట్టుకున్నాంలేండి. ఇప్పుడు అవన్నీ ఈ గడ్డితో కవర్ అయిపోయింది. ఈ గడ్డి లేనప్పుడు ఒక నాగుపాము ఇటు సైడ్ నుంచి ఆ గుంతలో దిగి అటు సైడ్ బయటకు వచ్చిందనమాట. అది చూసిన ఇంక అప్పటి నుంచి మా డాడీ లేకపోతే ఇటు సైడ్ రాను అసలు నేను. ఇక్కడికి వస్తే ఒక పీస్ అండి, చాలా పీస్గా ఉంటుంది. మాకైతే ఎక్కడికి ఫ్రెండ్స్, రిలేటివ్స్ అలా ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదనమాట. ఇదిగో చూడండి, చూసారా ఎంత పెద్దగా ఉంది. సి ఇక్కడి నుంచి స్టెప్స్, చుట్టూ చెట్లు వచ్చేసాయి బాగా పెద్ద పెద్దగా. అక్కడ ఒక పెద్ద చింత చెట్టు ఉండింది, ఇప్పుడు లేదది. అక్కడుంది, దాన్ని ప్లేసే మార్చేసినారండి. కంచెలన్నీ ఎట్లా పడితే అట్లా మూవ్ చేసేస్తారన్నమాట. చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తారు జనాలు నిజంగా. ఈ తోట వ్లాగ్ నేను ఇంతకు ముందు పెట్టున్నానండి ఛానల్లో, మా మామిడి తోట అనేసి ఉంది, ఒకసారి చూడండి. 3 ఇయర్స్ 2 ఇయర్స్ బ్యాక్ తీసిన వీడియో అది. మాకు హాలిడేస్ ఉన్నా ఏదైనా సరే ఇక్కడ పని ఉండేది తోటలో.
పొద్దునొచ్చేస్తే ఈవినింగ్ వరకు మేము బుక్స్ తెచ్చుకునేవాళ్ళం. బుక్స్ తెచ్చుకొని ఇక్కడే చదువుకునేవాళ్ళం. ఎగ్జామ్స్ అప్పుడు హాలిడే ఇస్తే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కూడా మా డాడీ ఇక్కడికే పిలుచుకొని వచ్చేసేవాళ్ళు. అక్కడ ఒక చెట్టు ఉంది, కరెంజ్ కజాడు క్యా డాడీ బోల్తి కానుగ చెట్టు ఉంది. ఆ కానుగ చెట్టు కింద చల్లగా ఉంటుందన్నమాట. ఒక చాప, వాటర్ బాటిల్స్, ఫుడ్ చూడండి. మామిడి చెట్టు ఎంత పెద్దగా ఉంది. చాలా మెమొరీస్ ఉన్నాయండి ఈ తోటతో. నాకైతే చాలా మెమొరీస్ ఉన్నాయి. ఆ తోట స్టార్ట్ చేసేటప్పటికి నేను కాలేజ్కి వెళ్ళిపోయాను హాస్టల్లో, దాంతో నాకు అంత అటాచ్మెంట్ లేదు. బట్ ఈ తోట అలా కాదన్నమాట. ఈ తోటలో ఏం మామిడికాయలు ఏం లేవండి. అక్కడైతే ఉన్నాయి, ఇక్కడేం లేవు. ఏ లాల్ బహార్ హతీయా. ఇవన్నీ బేనీషా అండి, చెప్పాను కదా ఒక 30 or 40 ఉంటాయి లాల్ బహార్, మిగతా అవన్నీ బేనీషా చెట్లే. ఇవన్నీ లాల్ బహార్ చెట్లు. అటు సైడ్ ఇందాక వచ్చినవన్నీ బేనీషా చెట్లు. మామిడి తోట లేకముందు రోజుకి ఒక 5 to 10 kg తినేసేవాళ్ళం. సమ్మర్ వచ్చి మామిడికాయల సీజన్ వస్తే రోజు 5 to 10 kg అయిపోయేవి. రోజు ఎవ్రీడే 5 kg అన్న మినిమం అయిపోయేవి. సో మా డాడీ ఇంకా పెట్టుకొని ల్యాండ్ ఎందుకు వేస్ట్ పోవాలి, వేసేద్దాము అనేసి అయితే వేసేసారు. నాటాము, నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు మామిడికాయలు స్టార్ట్ అయిపోయాయన్నమాట తోటలోంచి. ఇంక అప్పటి నుంచి అసలు కొనలేదు బయట. మా తోటలో లేనివి ఏమన్నా కొనుంటాము మల్లిగుబ్బ అలాగా, బట్ మ్యాక్సిమం ఇంకా తోట ఉంది కాబట్టి ఇంకా స్టాప్ చేసేసాము. ఇంకా ఆ తోటకాయలు వచ్చి రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి మేము చూసి వెగట్ అనిపించేసింది అన్నమాట, తినడం తగ్గించేసాము. సో మా మమ్మీ అదే చెప్తా ఉంటారు, లేనప్పుడేమో కొని తినేసినారు, ఇప్పుడు ఉంటే తినండి అంటే తినడానికి మీకు బరువు అయిపోయింది అనేసి. కోసా ఇదిగో ఇది చూడండి చింత చెట్టు. మా చాలా చీకటి ఉందండి, భయమేస్తా ఉంది. చూడండి సౌండ్స్ వస్తాను. ఇది చూడండి, ఇది చింత చెట్టు. ఇది మా తాతయ్య ఒక చింత పిక్కుంటే అది నాటిన్నారంట, దాని నుంచి వచ్చిన చెట్టు అది. ఇన్నేళ్లకు అంత వచ్చింది. మన రోడ్ల పక్కన ఎంతంత పెద్ద పెద్ద చెట్లు కట్ చేసి ఉంటాం, అవి ఎప్పటివో. సి చాలా భయం వేస్తుందండి ఇటు సైడ్ చాలా. అక్కడ చూడండి, ఇక్కడ ఉందండి పెద్ద పాము పుట్ట. సి చూసారా, ఆ పక్కనే చెరువు ఉందండి, బడాతలు అంటాం దాన్ని. ఆ చెరువు వాటర్ వచ్చి నిండింది అనుకోండి, ఇక్కడంతా వాటరే అలా నిండిపోతుంది అన్నమాట. అది అల్లేడు చెట్టుకి చీకి అంటారండి. అది అబ్బా ఒక్కసారి పట్టుకునింది అనుకోండి బట్టలన్నీ చిరిగిపోవాల్సిందే. సి చుట్టుకుంటాయండి అవి, దేనికైనా చుట్టుకుంటాయి, ఇట్లా లాగేసుకుంటాయన్నమాట లోపలికి. మొత్తం అవే అల్లుకుపోతాయి. ఇంకా చెట్లకు అవి అంటనంత వరకు ఓకే, అవి అంటినాయనుకోండి ఇంకా అప్పటికప్పుడు వచ్చి దాన్ని క్లీన్ చేయాల్సిందే. సి ఇక్కడ కూడా ఒక పెద్ద గుంతు నిందండి, అక్కడొకటి ఎంటర్ అవుతూనే ఆ చెట్లకు దగ్గరలో ఉండాలని అక్కడొకటి, తర్వాత ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చెట్లకు అన్నీ అందుబాటులో ఉండాలనేసి ఇక్కడ ఒకటి ఉన్నింది ఈ ప్లేస్లో. అందుకే ఇక్కడ చెట్లు ఏం లేవు చూడండి. సో ఇక్కడ ఉన్నింది పెద్ద గుంత. సో అది క్లోజ్ చేసేసారు, ఇంకా ఎందుకు లే అవసరం లేదు అనేసి. ఇంకా తర్వాత ఎప్పుడన్నా సమ్మర్ టైంలో అలా ట్యాంకర్స్ అయితే ఇప్పుడు తోలుతా ఉన్నాము, వాటర్ కావాలి కదా చెట్లకు అనేసి. లేకపోతే ఆ వర్షం పడినప్పుడు ఆ నీళ్ళే సరిపోతున్నాయి. లేకపోతే ఏమైనా కొత్తగా నాటుతారు చూడండి చిన్న చిన్న చెట్లు, వాటికి అప్పుడప్పుడు వచ్చి వేసిపోతూ ఉంటారు.
వేప చెట్లున్నాయి, చింత చెట్లున్నాయి, సీతాఫలం చెట్లున్నాయి, సపోటా, దానిమ్మ చెట్లు, జామ చెట్లు ఇవన్నీ వేసాము. ఇదో ఇది అల్నేరేడు చెట్టు, అల్లుకునింది చూడండి, ఏదో చెట్టే కనిపించకుండా. ఇవన్నీ అల్నేరేడు చెట్టు ఆకులండి. భలే కాస్త ఇవి కూడా బాగా తినేవాళ్ళం, ఇప్పుడు అసలు అంతగా రావట్లేదు మా సీజన్లోనే. లేకపోతే ఇలా డాడీ ఒక్కళ్ళే వచ్చి అప్పుడప్పుడు మమ్మీని పిలుచుకొని వస్తారు, చూసుకొని వెళ్దాము అనేసి. పెద్ద చెరువు ఇది, ఇక్కడికంతా వచ్చేస్తాయండి వాటర్, ఇదంతా వాటర్ వచ్చేస్తాయి. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా ఆల్రెడీ బ్యాటరీ కూడా అయిపోతుంది కెమెరాలో. నేను తెచ్చినప్పుడు ఫుల్గా లేదు, చూసుకోలేదన్నమాట, తొందరలో వచ్చేసాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, హ్యావ్ ఏ గుడ్ డే, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై మన్హా వ్లాగ్స్. బాయ్ బాయ్.